ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ద్వారా ఉచితంగా ఐదు లక్షల రూపాయల బెనిఫిట్స్ పొందవచ్చని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది పోస్ట్లో ఈ హెల్త్ కార్డు అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా అందించారు దీంట్లో ఎంత నిజముందో చూద్దాం ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఎన్డీహెచ్ఎం ప్రారంభించారు దీనినే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబిడిఎం అని కూడా అంటారు ఇందులో భాగంగా పౌరుల సమగ్ర ఆరోగ్య సమాచారం పొందుపరిచే విధంగా అందరికీ ఒక నేషనల్ హెల్త్ ఐడి అందించనుంది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగం కావాలనుకునే వారు ఈ హెల్త్ ఐడి పొందవచ్చు పౌరులు తమ ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ రికార్డ్స్ ఈ ఐడి ద్వారా ఆన్లైన్లో పొందపరచవచ్చు ఇలా చేయడం ద్వారా పౌరుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం పొందవచ్చు అదే విధంగా ఆరోగ్య సేవలు అందించే సంస్థలు ఈ డేటా ద్వారా పౌరులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించవచ్చు ప్రభుత్వాలు కూడా ఈ సమాచారం ఆధారంగా మెరుగైన చట్టాలు రూపొందించవచ్చు అనే ఉద్దేశంతో ఈ మిషన్ ప్రారంభించారు ఈ డిజిటల్ హెల్త్ ఐడిని ఎవరైనా పొందవచ్చు అలాగే పౌరులు తమ డేటాని గోప్యంగా ఉంచే అవకాశం కూడా ఉంది అయితే పోస్ట్లో చెప్తున్నట్టు ఈ ఐడి ద్వారా ఐదు లక్షల రూపాయల బెనిఫిట్స్ పొందవచ్చన్నది నిజం కాదు ఈ ఐడి ద్వారా ప్రత్యేకంగా ఎటువంటి నగదు ప్రయోజనాలు లేవు అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలోనే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది దీనినే ఇప్పుడు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని కూడా అంటున్నారు ఈ పథకం ద్వారా ప్రభుత్వం పౌరులకు ఐదు లక్షల రూపాయల వరకు బీమా ప్రయోజనాలు అందిస్తుంది అయితే ఈ పథకం అందరికీ వర్తించదు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో పథకం అమలుకు సంబంధించి కొన్ని అర్హతలను సూచించింది కేవలం ఈ అర్హతలకు లోబడి ఉన్నవారే ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు అయితే పోస్ట్లో తెలిపిన హెల్త్ కార్డుకి ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించే ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కి ఎటువంటి సంబంధం లేదు ఈ డిజిటల్ హెల్త్ కార్డు లేని వారు కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు మొత్తానికి ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ద్వారా ప్రభుత్వం ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదా నగదు ప్రయోజనాలు అందించట్లేదు కాబట్టి ఇది తప్పుదోవ పట్టిస్తుంది సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్లీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి